20న సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. రాష్ట్రంలో వరదలు, కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సాయంపై సమావేశంలో చర్చిస్తారు. హైడ్రా పని విధానంపైన చర్చ జరగనుంది. హైడ్రా చెత్త భద్రతపై కేబినెట్లో చర్చించి ఆర్డినెన్స్ తీసుకొచ్చే విషయమే సర్కార్ ఆలోచిస్తోంది. బీచ్ రిజర్వేషన్, కుల గణన, కొత్తగా 200 గ్రామ పంచాయతీల ఏర్పాటుపై కేబినెట్లో చర్చించి ఆర్డినెన్స్ తీసుకురానుంది తెలంగాణ సర్కార్. ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. రాష్ట్రంలో వరదలు, కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సాయంపై సమావేశంలో చర్చిస్తారు. హైడ్రా పని విధానంపైన చర్చ జరగనుంది. బుల్చల్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. రాష్ట్రంలో వరదలు, కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సాయంపై సమావేశంలో చర్చిస్తారు. హైడ్రా పని విధానంపైన చర్చ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్. ఎస్ ఎమ్ఎన్ఆర్, ఈ నెల 20 తారీఖు రోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా ఇందులో ఒక 4-5 అంశాలు అయితే కీలకంగా ఉండబోతుంది, చర్చించబోతున్నారు, కేబినెట్ అప్రూవ్ చేయబోతుంది. దీంతో పాటుగా పలు కీలక అంశాలపైన కూడా నిర్ణయాలు తీసుకోబోతుంది. అందులో భాగంగా రాష్ట్రంలో వరదలు, కేంద్ర సహాయం పైన కేబినెట్ చర్చించబోతుంది. కొంత కేంద్రానికి సంబంధించిన దానికి భారీ మొత్తంలో నిధులు కేటాయించాలని కేబినెట్ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలుపనుంది. దీంతో పాటుగా హైడ్రా పని విధానంలో కాస్త జరుగుతున్నటువంటి కొంత వేరియేషన్స్ ఉంది. సో హైకోర్టు కూడా చెప్తా ఉంది కనుక, సో రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ, ఇరిగేషన్ శాఖ ఈ 3 సమన్వయంతో ముందుకు వెళ్లాలని కూడా ప్రభుత్వం నిర్ణయిస్తా ఉంది. సో దానికి సంబంధించిన కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ పైన కూడా కేబినెట్ అప్రూవ్ చేయబోతుంది. దీంతో పాటుగా కేబినెట్ లో ఒక కీలకమైన అంశం కూడా చర్చించి నిర్ణయం తీసుకోబోతుంది. రాష్ట్రంలో కొత్తగా మరో 200 పంచాయతీలు కూడా ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం భావించింది. ఎందుకంటే ఎప్పటి నుంచి కూడా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో మరో 200 గ్రామ పంచాయతీలు కూడా ఏర్పాటు కాబోతున్నాయి. దీనికి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఇది ఆర్డినెన్స్ రూపంలో ప్రభుత్వం తీసుకొచ్చే ఆలోచన సంబంధించిన దాంట్లో ఉంది. సో అందుకోసం కొత్తగా వచ్చేటువంటి 200 గ్రామ పంచాయతీలకు చర్చించి ఏ ప్రాంతాల్లో వస్తుంది చర్చించి విధానపరమైన నిర్ణయం తీసుకోబోతుంది కేబినెట్. దీంతో పాటుగా బీసీ కుల గణన, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల పైన కూడా కేబినెట్ చర్చించే అవకాశం అంటే తెలుస్తుంది. ఇప్పటికే బీసీ కుల గణన జరగాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. సో కొత్త బీసీ కమిషన్ కూడా ఏర్పాటునే సంగతి తెలిసింది. సో వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల పైన కూడా ప్రభుత్వం అయితే ఫోకస్ పెట్టింది. దానికి సంబంధించిన విధి విధానాలపైన కూడా ఈ యొక్క చర్చలు ఉండబోతుంది. దీంతో పాటుగా ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు, అంటూ ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాలన్నీ కూడా హెచ్ఎండిఓలోకి మైగ్రేట్ తీసుకురాబోతున్నారు. సో విలీనం సంబంధించిన అంశాలపైన కూడా కాస్త దానికి పైన కూడా చట్టబద్ధ తీసుకురావాల్సి ఉంటుంది. అందుకోసం భాగంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి చట్టాన్ని కూడా సవరణ చేసేందుకు గాను కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. దానిపైన విధానపరమైనటువంటి నిర్ణయం అవకాశం అయితే కనబడుతుంది. సరే, ప్రస్తుతం అయితే ఈ 5-6 సంబంధించినటువంటి వాటిపైన తో పాటుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దానిపైన కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది, దానిపైన కూడా చర్చించబోతుంది. దీంతో పాటుగా హెల్త్ కార్డు, కొత్త రేషన్ కార్డు, హెల్త్ కార్డు ఈ 2 కూడా ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. సో అందులో భాగంగానే కేబినెట్ ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంది. దీంతో పాటుగా రైతు భరోసా సంబంధించిన పథకాన్ని కూడా ప్రభుత్వం ఇవ్వాలని కూడా నిర్ణయించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ మినహా మిగతా 10 ఉమ్మడి 10 9 జిల్లాల్లో ఇప్పటికే మంత్రుల బృందం చర్చలు, అదేవిధంగా పబ్లిక్ హియరింగ్ చేసింది. సో ఎవరికి ఇవ్వాలి, ఎన్ని ఎకరాలు ఉన్న వారికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి రైతులకు, అదేవిధంగా కౌలు రావాలి రైతులతో పాటుగా రైతు కూలీలకు కూడా రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపడుతున్న విషయం తెలిసిందే. సో కొత్త పథకం అనేది ఎప్పటి నుంచి ఆరంభించాలి, దానికి సంబంధించిన విధి విధానాలపైన కూడా ఇప్పటికే ఖరారు చేసిన ధర్మిళ, దానికి సంబంధించిన దానిపైన కూడా ఈ కేబినెట్ అప్రూవ్ కాబోతుంది. సో రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం తీసుకురాబోతున్న నేపథ్యంలో దానిపైన కూడా కేబినెట్ చర్చించి విధానపైన నిర్ణయం తీసుకోబోతుంది. సో ఇది మాత్రం ఈ ఇప్పటి వరకు అయితే కేబినెట్ లో ఈ అంశాలు ఉన్నాయి. కొన్ని టేబుల్ ఐటమ్స్ కూడా వచ్చే అవకాశం అయితే కేబినెట్ లో ఉంటుంది. సో గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు
నిర్ణయాలన్నిటిపైన కూడా వాటిపైన కూడా కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలుపనుంది. ఏదైనప్పటికీ ప్రజా పరిపాలన కొనసాగుతున్న నేపథ్యంలో ఇటీవల వచ్చినటువంటి వరదల పైన తీవ్ర నష్టం వాటి నుండి దాదాపు 4 జిల్లాల్లో అస్తవ్యస్తమైనది. సో అక్కడ సహాయక చర్యల్లో భాగంగా ఇప్పటి వరకు కేంద్రం నుంచి నిధులు రాలేదు. దానిపైన కూడా ఏ విధంగా తీసుకురాలి, ప్రభుత్వం నేరుగా ఖర్చు పెట్టడానికి వీలు లేకుండా కొంత చట్టంలో కొంచెం పీటమోటిగా ఉన్నది కనుక దాన్ని సవరించవలసిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈ కేబినెట్ లో చర్చించి దానిపైన నిర్ణయం తీసుకోబోతున్నారు. థ్యాంక్ యూ సాదిక్.